మనకి ఓట్స్లో చాలా సుగుణాలు ఉన్నాయి మనకి డైట్ చేసే వాళ్ళకి ఇది మంచి ఆహారంగా చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే మనకి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది ఇంకా షుగర్ని ఇంకా కొలెస్ట్రాల్ని కూడా అదుపులో ఉంచుతుందండి ఇలాంటి ఓట్స్తో మనం ఈరోజు ఊతప్పం ఇంకా ఇడ్లీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇలా ఒక ప్యాన్ హీట్ చేసుకొని దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే కడాయిలో మనం ఇంకా రెండు కప్పుల ఓట్స్ వేసుకున్నాం ఈ రెండు కప్పుల ఓట్స్ కూడా మనకి బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు అంటే బాగా క్రిస్పీగా అయిపోవాలి అంతవరకు చేసుకోవాలండి ఇలా చేత్తో నలిపి చూస్తే నలిగిపోయేలా ఉండాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టండి ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకోండి అందులో అల్లం యాడ్ చేసినప్పుడు ఈ అల్లం ఒకసారి ఫ్రై చేసుకొని దీనిలో మళ్ళీ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మనం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యింది ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి యాడ్ చేయాలి పచ్చిమిర్చి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలో క్యాప్సికమ్ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంతసేపు కొంచెం సాఫ్ట్గా అవి పచ్చివాసన పోయాక దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసి తర్వాత స్టవ్ కట్టేయండి ఇది కూడా ఒక పక్కన పెట్టుకోండి చల్లారుతుంది ఈ లోపు మనం ఇందాక చల్లార్చుకున్నాం కదా ఓట్స్ ఆ ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దానిలోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ అది కూడా వేసి అవి రెండు బాగా మిక్స్ చేశాను ఇప్పుడు దీనిలోనే మనం ఇందాక కూరగాయలు వేయించి పెట్టుకున్న మిక్సర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం దీనిలో కొత్తిమీర పచ్చిగానే యాడ్ చేసేస్తున్నాము కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇంట్లో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి మనం రవ్వ ఎంత తీసుకున్నామో పెరుగు కూడా అంతే ఉండాలండి సో ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పెరుగు వేసుకున్నాం అలాగే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని దాన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇలా గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ మీ ఇష్టం అండి పది నిమిషాలు అయిపోయిందండి కన్సిస్టెన్సీ కొంచెం మనకి రవ్వ పీల్చేస్తుంది కదా వాటర్ని సో నాకు కన్సిస్టెన్సీ కొంచెం సరిగ్గా లేదనిపించింది గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీలు అందుకే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ దీనిలో మనం ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి లేదంటే ఈనో పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలిపేస్తాను వాటర్ వేయడం వల్ల అదంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఇడ్లీలన్నీ కూడా మనం పెట్టేసుకొని దీన్ని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే ఇంకొక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ లోపు మనం ఊతప్పం కూడా వేసేసుకుందాం మీరు దీనిలో ఈ బ్యాటర్లోనే కొంచెం ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చండి వేసుకొని అప్పుడు ఓతప్పం వేసుకోవచ్చు నాకు టైం లేదని చెప్పి నేను అలాగే వేసేసాను సో ఇలా ఆయిల్ గ్రీజ్ చేసుకొని ప్యాన్ మీద ఊతప్పం వేసేస్తున్నాను దీన్ని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోండి రౌండ్గా వచ్చేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టేయండి అది ఒక టూ మినిట్స్ ఇలా కాలిన తర్వాత ఒకసారి వెనక్కి తిప్పి కాల్చుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా కాలే వరకు ఫ్రై చేసుకొని మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి నేను ఆయిల్ తక్కువగానే యూజ్ చేస్తాను చేశాను ఈ రెసిపీలో అంతేనండి రెడీ అయిపోయింది వేడివేడిపోతం అలాగే ఇడ్లీ కూడా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లబడ్డాక మనం స్పూన్ తడి చేసుకొని ఇడ్లీ తీస్తే బాగా వస్తాయండి చూసారు కదండి ఎంత స్పాంజీగా వచ్చాయంటే చాలా బాగున్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి వెజిటేబుల్స్ అన్నీ మనకి చాలా హెల్తీ హెల్తీ అలాగే టేస్టీ కూడా చూసారా నేను చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా ఉందో మనకి మామూలు ఇడ్లీలు ఎంత స్మూత్గా వస్తాయో అంతకన్నా స్మూత్గా వచ్చాయండి ట్రై చేయండి రెసిపీ మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఓట్స్ ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకోన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్